ప్రభువందు ప్రియులారా మరొక మారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ మరణ తెలియజేస్తున్నాను. మరణాత దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుకు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమును మేము నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములు. మరొక మారు ఈ 10వ మాసములో దిద్దుబాటు మాసము, బైబుల్ పండుగ మాసమని దైవజనుల ద్వారా మీరు అందించినటువంటి అమూల్యమైన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినం వాక్య ఆసక్తితో వాక్య ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కావలసిన వాక్య వర్తమానములు టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రజలకు ఏకీభించినటువంటి బిడ్డలకు అందించమని, వినగలిగిన తెలివి జ్ఞానం బిడ్డలందరికీ మీరే వెలిగించమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోవచ్చిన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక మారు దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామమున మీకెల్లరికు శుభములు కలుగునుగాక, ఆమేన్. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకునువారు వాటి వశమో, ధనముల్ వారి వశమును గానగలుగు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగములు గత వారములో మనం ధ్యానించినట్లుగానే ఈ వారములో కూడా దిద్దుబాటును గురించినటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానించబోతున్నాం. గత వారములో మన మార్గములను మనము దిద్దుకోవాలి అనేటువంటి సంగతిని కొద్దిగా మనము ధ్యానించాం. ప్రియులారా, ఈ దినాన మన క్రియలను కూడా మనము దిద్దుకోవాలి. కాబట్టి దిద్దుకొనటం అనేటువంటి దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేసుకొని ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడటం మంచిది. అంటే ప్రభువు చెప్పబడినటువంటి ఆ మాట శాస్త్రులు పరిసయ్యులు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి అనేక మందిని గురించినటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన వారై ఉన్నారు. వీళ్ళరా, మార్టిన్ లూథర్ గారు కూడా తన్ను తాను దిద్దుకొని సంఘాన్ని దిద్దినట్లుగా లూథర్ గారి యొక్క చరిత్రలో చదవబడినటువంటి అంశాలను బట్టి తెలియజేస్తుంది. ఈ దినాన లూథర్ గారు తన్ను తాను దిద్దుకున్నట్లుగానే మనము కూడా మనలను మనము దిద్దుకోవాలి. మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయో గత వారములో దిద్దుకున్న మనము, ఈ వారములో మన క్రియలను కూడా మనము దిద్దుకోవాలి. వీళ్ళరా, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం జరిగించాలి అని, మారు మనసుకు తగినటువంటి క్రియలు మనం జరిగించాలని గత వారంలో కొన్ని మాటలు మనము ధ్యానించాం. అందులో ఉండి ఈ దినాన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము ధ్యానించబోతున్నాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి విశ్వాస కుటుంబములకు కుటుంబము అబ్రహాము గారి కుటుంబం. అబ్రహాము గారి యొక్క కుటుంబములో దేవుడు అబ్రహాము గారిని పిలిచి, అబ్రహామా, నేను నీకు చూపించి దేశములోనికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నేను గొప్ప జనముగానేను నేను చేస్తాను. దేవుడు వాగ్దానం చేసినట్లు అబ్రహాము గారు బయలుదేరి తన యొక్క బంధువులను స్నేహితులను విడిచిపెట్టి తన ప్రయాణమును జరిగించారు. జరిగించినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానము కాస్తంత ఆలస్యమైంది. బ్రిలారు, దేవుడు ఇస్తాననేటువంటి కుమారుణ్ణి తనకి ఇవ్వబోవడానికి తాను చేసినటువంటి క్రియలు దేవునికి వ్యతిరేకముగా కనబడుచున్నాయి. అందులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూసినట్లయితే, గర్భఫలము లేకపోవటాన్ని బట్టి శారము గారు హాగరును అబ్రహాము గారి దగ్గరకు చేర్చటము, మరలా ఆమె ద్వారా సంతానం రావటం, ఇస్మాయిలుడు అనబడినటువంటి కుమారుడు రావటము, ఇవన్నీ ప్రభు కాస్తంత వాగ్దానం ఆలస్యం చేయటాన్ని బట్టి జరిగాయి. ప్రియులారా, ఈ దినాన అబ్రహాము గారు కూడా ఆ పని జరిగించడాన్ని బట్టి దేవుడు ఆది కాండము 17వ అధ్యాయములో
ఆయన మాట్లాడినటువంటి మాటను ప్రారంభ వచనములో ఉన్నటువంటి సంగతిని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము ప్రియులారా 17వ అధ్యాయము ప్రారంభ వచనారలో అబ్రాము 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడి మాటను ఎందుకు జ్ఞాపకం చేసాడు ప్రియులారా? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అబ్రామా, నువ్వు అనుకున్నట్లుగా బడలు ఎవలైనటువంటి దేవుడను కాను, నువ్వు అనుకున్నట్లుగా నువ్వు చేసినటువంటి క్రియలను చూడనటువంటి వ్యక్తిని కూడా కాను, నువ్వు అనుకున్నట్లుగా నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యమును తక్కువ చేసి నువ్వు మాట్లాడుకున్నటువంటి వ్యక్తిని అంతకంటే కాను. ప్రభు సెలవిచ్చినటువంటి మాట, ఓ అధికారి దగ్గర ఒక పనివాడు పని జరిగించాలి అనంటే ప్రియులారా అధికారికి ఉన్నటువంటి లక్షణాలు తెలుసుకోవాలి, అధికారి యొక్క హోదాను తెలుసుకోవాలి. ఆయన పనిచేస్తే ఉన్నతమైన స్థితిని ఇస్తాడా, కష్టాన్ని ఎదిగిన ప్రతిఫలం ఇస్తాడా లేదనేటువంటిది కూడా తెలుసుకుని ఆ పనిని జరిగించేటువంటి వారై ఉన్నారు. కానీ అబ్రహాము గారికి దేవుని యొక్క శక్తి ఒకవేళ మర్చిపోయాడేమోనని మరొక మారు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహమా, నేను అలాంటి వాడనో, నా శక్తిని ఒకవేళ నువ్వు ప్రక్కన పెట్టి ఇదిగో నీ యొక్క భార్య చెప్పినటువంటి మాటను విని ఆ కార్యము జరిగించినందువలన నీవు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండాలి. అంటే నువ్వు చేసిన క్రియ దేవునికి ఇష్టము లేదో, నీవు చేసినటువంటి క్రియను బట్టి దేవుని ఆయాస పెట్టావు, అందుని బట్టే నేను ఈ రీతి కార్యమును జరిగిస్తున్నానని దేవుడు తాను చేసినటువంటి ఆ చిన్న పొరపాటును తెలుసుకోవటం కోసము నా శక్తి వైపు చూడు. మనుషుల యొక్క శక్తి వైపు కానీ, నీకున్నటువంటి బలము యొక్క శక్తి వైపు కానీ, నీకున్న అధికారం యొక్క శక్తి వైపు కానీ, ఒకవేళ నీకున్న ఇతరమైనటువంటి శక్తుల వైపు కానీ ఒకవేళ నువ్వు చూసి ఈ కార్యమును జరిగించేవేమో దాన్ని బట్టే నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఆలస్యమైంది. తనలో ఉన్నటువంటి ఆ పొరపాటును నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని గనుక నిందారహితుడిగా నడవాలి. నా సన్నిధిలో నడిచేటువంటి నీవు ఎలా ఉండాలి అనంటే ఏ నిందలేనటువంటి వ్యక్తిగా నువ్వు నడవాలి. అనేకమైనటువంటి నిందలు కలిగి దేవుని బిడ్డలుగా జీవించేటువంటి వారి దినాలలో చాలామంది ఉన్నారు ప్రియుల. దేవుని నామాన్ని ఎరిగి కూడా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనములో ప్రియులర అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, మనము దేవుని కుమారులమని దేవుడే సెలవిచ్చాడు. ఎందుకంటే మనము క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము అబ్రహాము గారి వలె దేవుడు చూడటం లేదులేని దేవుని సన్నిధిలో నడుస్తూ అనేకమైనటువంటి నిందలు దేవుని మీద వేస్తూ నీవు నడిచినటువంటి నడకను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి దేవుని ఒకవేళ నిందించేటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఇది నా వాక్యాన్ని నిచ్చినటువంటి నీవు నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఖచ్చితముగా దేవుడు ఈ అవకాశాన్ని మనకిచ్చాడో. ఎందరో గనులు, ఎందరో బలవంతులు, ఎందరో ధనవంతులు ప్రియులరా, గత 2 సంవత్సరాలుగా మనం చూస్తే అనేకమైనటువంటి రీతులుగా వ్యాధి బారిన పడి నిద్రించినటువంటి వారు ఎందరో ఉన్నారు. బ్రతికించండి అని డబ్బుల మీద డబ్బులు పోసినటువంటి వారు కూడా బ్రతకనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇది నానా దేవుని యొక్క అపారమైనటువంటి ఉచితమైన కృపను బట్టి మనలందరినీ దేవుడు సజీవుల గుంపులో ఉంచాడంటే మరొక మారు ఏ లోపం ఉందో మనలో సరి చేసుకునటానికి. రెండవది దేవుని కోసము, దేవుని పని ఇంకా మన పట్ల దేవుడు నిర్ణయించుంటాడు, ఆ పనిని జరిగించుట కొరకేనని ఖచ్చితంగా ప్రభు క్రియలు మనం జరిగించబద్దులమై ఉన్నాం. ప్రభుకి ఇష్టమైనటువంటి క్రియలు మనం జరిగించబద్దులమై ఉన్నాం. మనకిష్టమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టి దేవుని చిత్తమును జరిగించేటువంటి వారముగా మనం నడవబద్దులమై ఉన్నాం ప్రియుల. కాబట్టి దినాన అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, అబ్రహాము గారు దేవుని నమ్మినటువంటి వ్యక్తే. అబ్రహాము గారి ద్వారా అనేక మందిని లోతును తన యొక్క బంధువర్గమును దేవుని మార్గములోనికి నడిపించినటువంటి వ్యక్తే. కానీ దేవుని సన్నిధానములో నిందారహితుడిగా నడవలేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాడు. దేవుడు అందుని బట్టే ప్రభు యొక్క శక్తిని మరొక మారు జ్ఞాపకం చేశాడు. నా శక్తిని చూడాలి, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నా సన్నిధిలో నిందారహితుడిగా నడు. ఇలారా ఆ మాటను బట్టి ఆయన చేసినటువంటి ఆ కార్యమును మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వద్దనటువంటి పనిని బట్టి ఆ కుమారుని సంపాదించి ఇస్మాయిలీలతో గడుపుతూ ఇస్మాయిలీల మీద ఆయనకు అనేకమైనటువంటి అపారమైనటువంటి ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితులు దేవుడు ఈ మాటను ఈ 17వ అధ్యాయంలో మాట్లాడుచున్నాడు ప్రియుల. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చిన వారలారా, ఒకవేళ దేవుడు వద్దన్నటువంటి పనిని జరిగించి
దేవుని దృష్టి లేదు న్యాయమే అని చెప్పి ఒకవేళ ఓ పెద్ద మనిషిలాగా ఒకవేళ నడుస్తున్నావేమో ప్రియులారా. ఓ వ్యక్తి తన దూరదేశానికి ప్రయాణమై ట్రైన్లో ప్రయాణం చేస్తూ తన్ను ఎవరో చూడటలేదని మంచి దుస్తులు ధరించుకొని టికెట్ లేనటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా ట్రైన్లో తిరుగుతూ ఉన్నాడు, తను వెళ్ళేటువంటి పనిని ఎవరు పట్టుకోవట్లేదులే అని చెప్పి చక్కగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఓ దినాన ఆ స్టేషన్లో చెకింగ్స్ గార్డ్ మొత్తం దిగి అనేక మందిని చెక్ చేస్తున్న టికెట్లు ట్రైన్ దిగి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఆ స్టేషన్లో వారు చెక్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క వ్యక్తి ఓ ఉన్నతమైనటువంటి మరి చక్కని దుస్తులు ధరించి ఓ ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నడుస్తున్నటువంటి వ్యక్తిని ఆ వచ్చినటువంటి ఆ టికెట్ కలెక్టర్ ప్రశ్నించాడు, ఎవరి నుంచి వస్తున్నావు, నీ దగ్గర టికెట్ ఉందా అని అడిగితే ఆ వ్యక్తి భుజాలు తడుముకునేటువంటి పరిస్థితి, ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు, ఈ దినాన నా పరిస్థితి ఎలా వచ్చిందండి అని చెప్పి మాది ఇక్కడే ఊరండి అని చెప్పి తప్పించుకునడానికి ప్రయత్నం చేశాడు. తను సెలవు ఇచ్చాడు టికెట్ కలెక్టర్, పోలీసులు ఆజ్ఞాపించాడు, పోలీసులు పట్టుకొని వెళ్ళారు. తీరా అతను చూస్తే ఎన్నో సంవత్సరాల నుండి ఆ దినముగా ఆ రీతిగా ఆయన ప్రయాణం చేస్తున్నట్లుగా వారు గమనించారు. అతనే ఓ భయంకరమైనటువంటి దొంగ అని వారు తేల్చి చెప్పారు. అతని ఫోటో ఆ స్టేషన్లో వేయటం కూడా జరిగింది. పిల్లరా పైకి చూస్తే డాంబికముగాను, పైకి చూస్తే ఉన్నతమైనటువంటి వ్యక్తులు గాను, పైకి చూస్తే ఎన్నో పదవుల్లో కలిగినటువంటి వ్యక్తులు గాను, పైకి చూస్తే ఎప్పటి నుంచో దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వ్యక్తులు గాను కనపడేటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రియారే దిన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని శక్తిని ఒకవేళ ప్రక్కన పెట్టి మీ యొక్క ప్రోద్బలమును బట్టి మీ యొక్క శక్తిని చూపించుకున్నట కోసం, మీ పేరు బలము కోసం, మేము చేస్తే ఈ కార్యము జరిగిందని చెప్పుకున్నట కోసము అనేక మందిని ఒకవేళ సరిచేయడానికి నువ్వు ప్రయత్నం చేసి నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే అబ్రహాము గారిని సరిచేసినటువంటి దేవుడు మనల్ని కూడా సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా కాబట్టి నిందారహితుడిగా నడవటానికి ప్రయత్నం చేయి. క్రీస్తుని ధరించుకున్న నీవు, ఓ విశ్వాస జీవితంలో ఉంటున్నటువంటి నీవు, ఒకవేళ దూర ప్రయాణం వెళ్ళి దేవుడు చూడటం లేదులే, దైవజనుడు చూడటం లేదులే, నాకు తెలిసిన వారు ఇక్కడ ఎవరో లేరులే అని చెప్పి దేవుని ఆయాస పెట్టేటువంటి మార్గములో, దేవుని నిందించేటువంటి పరిస్థితులు, మార్గాల్లో, క్రియలను ఒకవేళ నువ్వు నడుస్తున్నట్లయితే నీ క్రియలను నీ విడిచిపెట్టాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3:8 ప్రారంభ వచనాల్లో మనం చూస్తే ప్రభు అంటాడు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రియులరా మన క్రియలన్నిటినీ దేవుడు ఎరుగును. నువ్వే క్రియ చేస్తున్నావో, మంచి క్రియో చెడ్డ క్రియో దేవునికి తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చు. ప్రియులారా అబ్రహాము గారు తన అంతరంగములో దేవుని యొక్క శక్తిని ప్రక్కన పెట్టి తన ఆలోచన బట్టి ఓ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాను కదా, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకునేటువంటి ఉద్దేశంలో ఒకవేళ ఆ పని జరిగించడమో, అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఆ మాటను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండాల. వెంటనే దేవుని సన్నిధిలో నడవటము ఆరంభించాడో, తన క్రియలను ప్రక్కన పెట్టాడు, తన ఆలోచనను ప్రక్కన పెట్టాడో, దేవుని చెప్పిన విధముగా జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడో, మరలా 18 దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. రెండో పొరపాటు అబ్రహాము గారు చేసిన పని ఏమిటంటే, దేవుడు నాకు ఇంకా గర్భఫలం ఇవ్వలేదు కాబట్టి నాకున్నటువంటి ఆస్తి అంతా నా పెద్ద దాసుడు అనబడినటువంటి ఎలియాజర్కే చెందిద్ది కదా అని ఆయన అనుకోవటం కూడా జరిగింది. ఇలా కానీ దేవుడు ఆయనకు కుమారుని ఇస్తానని, వారసుని ఇస్తానని దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని ప్రక్కన పెట్టాడో, ఈ రెండు పొరపాటులు జరిగించాడు. అంతరంగములో అనేకమైనటువంటి పొరపాటులు ఉంటాయి ప్రియులారా. అంతరంగములో మనం చేసే క్రియలను బట్టి ప్రభుని ఆయాస పెడుతూ ఉంటాం, వాటిని విడిచిపెట్టాలని ఇది నాన్న దేవుని సేవకునిగా నేను ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాను, మీకు తెలియజేస్తున్నాను. రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, సమయాలు గారు రాసిన 2 గ్రంథములో ప్రియులారా 12 కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు గారు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. దావీదు గారు ఆయన మాట్లాడిచ్చినటువంటి ఆ మాటలను బట్టి, ఇలా ఆయన జరిగించినటువంటి ఆ క్రియలను బట్టి మనం చూసినట్లయితే ఆయన ఉన్నతమైనటువంటి రాజుగారి యొక్క హోదాలో ఉన్నాడు. రాజుగారి యొక్క హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఆయన చేసినటువంటి ఆ పొరపాటును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ పొరపాటులోనే ఆయన నడుస్తూ ఉరియా భార్య విషయంలో ఆయన జరిగించినటువంటి ఆ కార్యమును కొనసాగిస్తూ, నేను గొప్పవాణ్ణి, నేను రాజును, నేను తెలివిగలిగినటువంటి వాడను, నా పొరపాటు ఎవరికి తెలియదులే అనుకునేటువంటి విధముగా ఆ కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా ఆ సమయంలో దేవుడు నా తాను అనబడినటువంటి ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించాడు. నా తాను ప్రవక్త
పిల్లల దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, ఓ పట్టణంలో ఇరువురు వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి బహు ధనవంతుడు, ఒక వ్యక్తి బహు పేదవాడు. ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి రాజా, పేదవానికి ఒకే ఒక ఆడ గొర్రె ఉంది. ఓ దారి మార్గములు ఎలుచున్నటువంటి ధనవంతుడు ఏం చేశాడు అని అంటే, ధనవంతుడు కొనేటువంటి 100 గొర్రెలు విడిచిపెట్టాడు, ఆ పేదవాని కొనేటువంటి ఆడ గొర్రెను తీసుకుని వెళ్ళాడు రాజా. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష విధించాలా? ఎప్పుడైతే మాట నాయన జ్ఞాపకం చేశాడో ప్రియులరా, దావీదు మహారాజు పలికినటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే, దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడో, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వరనని నాతాను తనను, నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా అభిషేకము చేసి పౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ నగరులో నిన్ను విడిపించి ఈ నగరులో నీ యజమానుని నగరినిగా నీకు అనుగ్రహించితేనే నీవి కార్యము జరిగించితివని అతని మీద ఈ కార్యము ద్వారా దేవుడు కోపగించాడు నాతాను ప్రవక్త ద్వారా. ప్రియులరా, ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే ప్రవక్త మాట్లాడినటువంటి మాట ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే రాజా. సౌలు చేతిలో నుండి నీకు అధికారం ఇచ్చి నీకు అభిషేకము చేసి ఈ జనులందరి మీద అధిపతిగా ఉండటానికి దేవుడు ఈ నగరిని యజమానుని నీకు అనుగ్రహించినట్లయితే, నీకు కావలసినటువంటి వారిని దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు చేసేటువంటి పని దాని నాతాను ప్రవక్త ఎప్పుడైతే దావీదు గారితో ఆ మాట పలికాడో వెంటనే దావీదు గారిలో పశ్చాత్తాపం వచ్చింది. పిల్ల వెంటనే తన కంటిలో ఉన్నటువంటి దూలమును ఆయన తీసివేసుకున్నాడో సరి చేసుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాము. దావీదు గారు రాసినటువంటి ఆ కీర్తన 51వ అధ్యాయం అంతా కూడా ఆయన బెత్షెబ దగ్గరికి వెళ్ళి ఆయన జరిగించినటువంటి ఆ పని అంతటిని, దేవుని కృప చొప్పున నీవు నన్ను కరుణించాలి, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయాలని చెప్పి ప్రభు సన్నిధానములు పశ్చాత్తాపడ్డాడు. ప్రియులరా, చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏమిటి అని అంటే, వారికి ఉన్నటువంటి పరిస్థితిని వారు చూసుకోలేక ఎదుటివానికి ఉన్నటువంటి పరిస్థితిని వారు పరిశీలనగా చూస్తూ ఉన్నారు. మహారాజు చాలా ధైర్యవంతుడు, యుద్ధశూరుడు, చాలా సౌందర్యవంతుడు, ధ్యానపరుడు, గానపరుడు, అనేకమైనటువంటి వరములు కలిగినటువంటి వాడే. కానీ సాతానుడు అతను ప్రేరేపించటాన్ని బట్టి ఆయన జరిగించినటువంటి ఆ యొక్క పాపక్రియను ఆయన విడిచిపెట్టలేనటువంటి ఆ పరిస్థితిలో దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. ఇలాంటి క్రియలు జరిగిస్తూ ఎందరో ప్రబుద్ధులు, ఇలాంటి క్రియలు జరిగిస్తూ ఎందరో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేటువంటి వారు, ఇలాంటి క్రియలు జరిగిస్తూ అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, చాలా విచారకరమైనటువంటి సంగతి ఇది. నాన్న పెద్దలైనా చిన్నలైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము, ఓ యాజక ధర్మాన్ని నీకు ఇస్తే ధర్మాన్ని కాపాడు, నీకు ఇచ్చినటువంటి హోదాని ఇస్తే దాన్ని కాపాడు, దేవుని పరిచారకుడిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పనిని నమ్మకముగా నువ్వు జరిగించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని నీ క్రియలను బట్టి దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి రీతిగా నువ్వు నడవటానికి వీల్లేదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దావీదు మహారాజు తన జీవితంలో యథార్థముగా నడుస్తున్నాను అనుకున్నాడు, తన జీవితంలో నిందారహితుడిగా నడుస్తున్నాను అనుకున్నాడు, తన జీవితంలో ఎవరు నన్ను చూడటలేదని డాంబికముగా నడుస్తున్నాను అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. నీ అంతరంగములో నీ క్రియలు చూస్తున్నాడు, బహిరంగముగా నీ క్రియలు చూస్తున్నాడు, సమాజంలో నీ క్రియలను చూస్తున్నాడు, సంఘములో నీ క్రియలను చూస్తున్నాడు, ఎక్కడ నీవు జరిగించిన నీ క్రియలన్నిటినీ ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇది నాన్న ప్రభు కంటికి ఏది మరుగై ఉండలేదు. కనుక మహారాజును దేవుడు ఏ రీతిగా ప్రవక్త ద్వారా సరిచేశాడో దేవుని వాక్యాన్ని విచ్చినటువంటి వారులారా, విడిచిపెట్టలేనటువంటివి అనేకమైనటువంటి ఉంటాయి. వరదలు వచ్చేటువంటి సమయంలో గోదావరి ఒడ్డున వీళ్ళరా అనేకమైనటువంటి భద్రాచల మాటి జైలు నుంచి అనేకమైనటువంటి టేకు మద్దులు కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. వరదల కాలంలో ఆ నీటి ప్రవాహానికి ఆ సముద్ర బొడ్డున నివసిస్తున్నటువంటి వారికి గజేతగాళ్ళు వారికి మంచి ఈతొచ్చు, ఎవరు మునిగిపోయిన వారిని తీయటానికి వాళ్ళు అక్కడ ఉంటారు. అలాగే సముద్రం పైన కొట్టుకొస్తున్నటువంటి ఆ మొద్దులు లేక బాదులు వాటిని కూడా వారు బయటికి తెచ్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ప్రియులరా, వదినాన మంచి గజేతగాడు అనేకమైనటువంటి మొద్దులను తీసుకొని వచ్చి
ఒడ్డును పడవేసి ఈదుకుంట వెళ్తూ ఉన్నాడు అనేకమైనటువంటి టేకు ముద్దులను. ఆ రీతిగానే ఆ టేకు ముద్దు వలె వస్తున్నటువంటి ఒక ముద్దును మధ్యలో వెళుతున్నటువంటి ఆ ముద్దును పట్టుకున్నాడు. పట్టుకొని దాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇల్లరా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యవనస్తుడు దాన్ని పట్టుకున్నప్పుడు పట్టుకున్నాడు, కానీ ఆ తొందరపాటులో పట్టుకున్నటువంటి అది చాలా ముద్దు మంచిది అని అనుకున్నాడు. అది చాలా టేకు ముద్దు బరువుగా ఉంది అనుకున్నాడు. దాన్ని కూడా బయటికి తీసుకొద్దామని అనుకున్నాడు. దాన్ని పట్టుకున్నాడు కానీ దాన్ని తేలేకపోతున్నాడు. పిల్లరా బయట ఉన్నటువంటి వారందరూ అరుస్తూ ఉన్నారు, రే బాబు ఇంకా ముందుకెళ్తే సుడిగుండాలు ఉండాయి, దాన్ని విడిచిపెట్టేసేయి, ఇంకా నువ్వు ఆ సుడిగుండాల్లోకి వెళ్ళిపోతే నువ్వు కూడా చనిపోతావు, అనేకమైనటువంటి ముద్దులు తీసుకొచ్చావు చాలు, ఇంకేమైనా కావాలంటే ఇంకా మనకు వచ్చే ఆ పరిస్థితుల్లో మనం తెచ్చుకోవచ్చు, నువ్వు ఇంకా సరిపోతాయి మనకు కావాల్సిన ముద్దులు తెచ్చావు, నువ్వు వచ్చాయి బయటకని ఆ ఒడ్డునేటువంటి వారు అరుస్తూ ఉన్నారు. వారు కూడా ఈతగాళ్లే, వీళ్ళు కూడా ఈదుకుంటూ కొంత దూరం వెళ్ళే సమయానికి ఆ వ్యక్తి అరుస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నాకు విడిచిపెట్టి రావాలని ఉంది కానీ నన్ను పట్టుకునేటువంటిది నన్ను విడిచిపెట్టట్లేదా. ఇలారా ఆ సమయంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మొద్దులు బాధలు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఓ ముసలిని పట్టుకున్నాడు అనబడినటువంటి సంగతిని మర్చిపోయాడు. ముసలి తన నోటితో గట్టిగా పట్టుకునుంది, రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ముసలి అతనును విడిచిపెట్టట్లు. అట్లా అరుసుకుంటూ అరుసుకుంటూ ఆ యొక్క లోయలో ఆ భయంకరమైనటువంటి ఆ సుడిగుండములో పడి ఆ యవనస్తుడు చనిపోయాడు. ఇది నాన్న పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము, పాపము మరల చేయనట్టి ప్రయత్నం బుల్ చేయవలెను, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. వీళ్ళరా గొప్ప మహారాజును ఈ భయంకరమైనటువంటి క్రియను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఏ రీతిగా దేవుని వాక్యమును ఆయన దగ్గరకు పంపించి ప్రవక్తను సరిచేశాడో, ఇది నాన్న టీవీ కార్యక్రమము ద్వారా వాక్యాన్ని వినిచినటువంటి వారలారా, ఇది నాన్న అనేకమైనటువంటి రీతులుగా మీ దేవాలయములో దేవుని వాక్యాన్ని వినిచినటువంటి వారలారా, వాక్యము సూటిగా నీతో మాట్లాడుతుందని తెలుసుకుని కూడా నీలో ఉన్నటువంటి లోపములను నీలో ఉన్నటువంటి ఆ చెడు క్రియలను ఒకవేళ విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇది నాన్న దేవుని సేవకునిగా బ్రతిమలాడి సెలవిస్తున్నాను, అలాంటి పరిస్థితిలో నుండి విడిచిపెట్టి నేను నీ వాక్యము ద్వారా దిద్దుకొని ప్రభు సన్నిధికి రా, తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా తండ్రి చేర్చుకున్నాడో నిన్ను దిద్దుకునేటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు చేర్చుకునడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుని యొద్దకు వస్తున్నటువంటి నీవో నీ క్రియలను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలను జరిగించాలి. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా యోనాగారు దేవుని సన్నిధానములో యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17 వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన కూడా దేవుడు చెప్పినటువంటి పట్టణమునకు ప్రయాణము చేయక తాను దేవుడు వద్దన్నటువంటి పట్టణమునకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే యోనాగారు తర్షీషు పట్టణం ప్రయాణమై వెళ్ళాడు. ప్రియులారా వెళ్ళినటువంటి ఆ ప్రయాణములో సముద్రం మీద అలలు రావటము, వాడ నాయకుడు ఆయన నెత్తి మరలా సముద్రములు వేయటము, ఓత్రి మింగలు అతను మింగటము, మరలా 3 దినాల ప్రయాణం చేసి అతను నినివే పట్టణములో క్రక్కి వేయటము. ఉపవాసము చేతగానేటువంటి యోనా గారికి దేవుడు ఉపవాసమును నేర్పించి బలమైన విజ్ఞాపన చేతగానేటువంటి ఆ ప్రార్థన విలువైనటువంటి ప్రార్థన ఆ తిమింగల మంత్రరంగ బలుని దేవుడిని నేర్పించాడు. 2వ అధ్యాయం యోనా గ్రంథములో నేను ఉపద్రవములు ఉన్నానయ్యా, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా ఎలాగూ విజ్ఞాపన చేశాను, ఉపద్రవములు ఉన్నాను, పాతాల గర్భములు నేనున్నాను, ఎలాగూ మత్స్యము గర్భములు తను తాను సరి చేసుకున్నాడో, ఇది నాన్న దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నీవు నీ కుటుంబం కూడా దైవ సన్నిధానములోనికి వెళ్ళి దేవాలయములోనికి నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోగలిగినట్లయితే, నోహ గారి కుటుంబం అంతా ఎలా వాడలో ప్రవేశించిందో నీవు నీ కుటుంబము ఆ రక్షణ వాడలో ఆ రాకడ వాడలో ప్రవేశించి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనములు ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ నా వాక్యాన్ని ధ్యానించుకుంటూ నేనే రీతిగా ప్రభు సన్నిధానము నుండి నా మార్గములను దిద్దుకోలేకపోతున్నాను,
నా క్రియలను దిద్దుకోలేకపోతున్నాను అని మనము కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ వాక్యం సూటిగా నాతోనే మాట్లాడుతుందని దేవునికి నీ హృదయాన్ని సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభు సన్నిధానములో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించి దేవా ఒకవేళ పరిస్థితుల్లో ఉండి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నేను కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాను నన్ను నీ వాక్యము ద్వారా విడిపించగలిగినటువంటి శక్తిమంతుడవు తండ్రి అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలోకి వెద్దాం ఆ రీతిగా ఒప్పుకునేటువంటి వారిని దేవుడు క్షమించి ఉన్నతమైనటువంటి రీతిగా తప్పుకునేటువంటి వారిని దేవుడు చూసి ఉన్నతమైన సింహాసనాల మీద ఎలా కూర్చోబెట్టాడు అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడని అందరం తలలు వంచి ప్రార్థనలోకి వెద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి విన్న వాక్యం బిడ్డల హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా అన్ని బిడ్డలు నడిచి నీ మేళ్ళు పొందుకునే బిడ్డలుగా ఆయత్తపరచమని తండ్రి ప్రార్థిస్తున్నా ఇదిగో తండ్రి ఎవరు వారికి వారిని దిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఓ డాక్టర్ గారు ఎన్నో ఆపరేషన్లు జరిగిస్తూ ఉండేవాడు ఇదిగో ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు అనేక మందిని గద్దించి ఆపరేషన్ ఎంతో సులువుగా చేసేవాడు ఓ దినాన తన కుమారుడికి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తాను చేయలేక తన స్నేహితుల ద్వారా ఆపరేషన్ జరిగించారు అలాగుననే మానవ నైజము తనలో ఉన్నటువంటి విసర్జించవలసిన విసర్జించలేనటువంటి నైజము గనుక నీ వాక్యం వినిచ్చినటువంటి నిబడలని వాక్యాన్ని వినుట ద్వారా విసర్జనాశక్తిని నిబడలకు అనుగ్రహించి లోపాన్ని సరిచేసుకొని క్రియలను దిద్దుకొని మార్గములను దిద్దుకొని మీ మార్గములు నడుస్తూ రెండవ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ప్రతి ఒక్క బిడ్డ కట్టి సిద్ధపాటును మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తూ చెడు క్రియలు దుష్టక్రియలు ఒకవేళ నీ బిడ్డలు కలిగి జీవిస్తున్నట్లయితే ఈ దినాలే వాక్యం ఇచ్చినటువంటి బిడ్డలు వాటి క్రియలన్నింటిని విసర్జించి నీ రాకడలు ఎత్తబడేటువంటి గుంపులుగా దిద్దుకొని సిద్ధపడగలిగినటువంటి ధన్యత దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు ఓ మంచి బోధకుడు అయిన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక మీ రాజ్యం వచ్చుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక మనదిన ఆహారం నేడు మాకు దయచేయం మడల అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించమని శోధన లేక కీడుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకుని సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకు ఏకీమించిన బిడ్డలందరికీ సదాకాలము మీ జయము టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించునుగాక బయలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు బయలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు బయలు పరచినందున ప్రభువ వందనంబు బయలు పరచినందున ప్రభువ వందనంబు బయలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు మరణాత అందరికీ మరణాత మీ ప్రార్థన అవసరతల కోసము టీవీపై స్క్రీన్పై కనబడుచున్నటువంటి ఫోన్ నంబర్ ఫోన్ కాల్ చేసి సహాయం కోరాలని తెలియజేస్తుంది గాడ్ బ్లెస్ యూ మరణాత అందరికీ